नमस्ते एसडीवी न्यूज़ को स्वागतम नेनु सुधा वार्तल मुंदुगा मुख्यांशालु सिंहगिरि प्रदक्षिण तो भू प्रदक्षिण चेसिनंत पुण्यफलम 32 किलोमीटर मेरा भारी एत्तुन एर्पाट्लु तरली वस्तुन भक्तजन संदोहम प्रभुत्व असमर्थत वल्ले तरचू फार्मालो प्रमादालु साहिती फार्मा मृतुल कुटुंबालकु कोटि रूपायलु चेप्पिन परिहारं इव्वालन्न टीडीपी नेतलु భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం గిరి ప్రదక్షిణ మార్గాల్లో పర్యటించిన కలెక్టర్ మల్లికార్జున మేయర్ హరి వెంకట కుమారేలు విశాఖలో ప్రారంభమైన జగనన్న సురక్ష కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికి చెక్కటి వేదిక అన్న ఎమ్మెల్యే వాసుపల్లి సింహగిరి ప్రదక్షిణ ఒక పుణ్యఫలం 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేయడం సాంప్రదాయంగా వస్తుంది. సింహాచలం దేవస్థానం నిర్వహించే ఈ ఉత్సవానికి రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. లక్షలాదిగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో నిర్వహించే ఉత్సవాల్లో ప్రధానమైనది గిరి ప్రదక్షిణ మహోత్సవం. భూమిని ఉద్ధరించిన వరాహ అవతారం భక్తుడైన ప్రహ్లాదుని రక్షించిన నరసింహ అవతారాల కలయికతో సింహగిరిపై శ్రీ మహావిష్ణువు కొలువయ్యారు. ఆ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం. సింహగిరి ప్రదక్షిణ ఆషాఢ పౌర్ణమి ఉత్సవ నిర్వహణకు జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రం నలుమూలల నుండి సుమారు 8 లక్షలకు పైగా భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనున్నారు. ప్రతి ఏటా భక్తులు పెరుగుతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టే పోలీసు బందోబస్తు ప్రత్యేక క్యూ లైన్లో ఏర్పాటు చేశారు. 32 కిలోమీటర్ల ఉన్న సింహగిరి చుట్టూ వైద్య సదుపాయం, మొబైల్ టాయిలెట్లు, మంచినీరు, షామియాన, పందిళ్లు వేశారు. స్వామివారిని అందంగా అలంకరించి ప్రచార రథంలో అధిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 32 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుంది. సోమవారం ఆఖరి విడత చందనాన్ని సమర్పిస్తారు. గిరి చుట్టూ తిరగలేని భక్తులు ఆషాఢ పౌర్ణమి రోజున ఉదయం 3 గంటల నుండి ఆలయం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణ చేసే భక్తుల సౌకర్యార్థం కొండ చుట్టూ 27 తాత్కాలిక విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేశారు. రథయాత్ర ప్రారంభ సమయంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోకుండా గోసాల నుండి తొలి పావంచ వరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. సింహగిరి ప్రదక్షిణ నేపథ్యంలో పార్కింగ్ ప్రదేశాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు, నిఘాను కట్టుదిట్టం చేశారు. సుమారు 60 స్వచ్ఛంద సంస్థలు భక్తులకు సేవలందించనున్నాయి. ప్రభుత్వ అసమర్థత వల్లే అచ్యుతాపురం సెజ్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు విమర్శించారు. సాహితీ ఫార్మా ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అచ్యుతాపురం సెజ్లోని సాహితీ ఫార్మాలో జరిగిన ప్రమాదంలో గాయపడి కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను టీడీపీ నేతలు పరామర్శించారు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సాహితీ ఫార్మా ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు 1 కోటి రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రులు బండారు, గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ అసమర్థత వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఈ 4 ఏళ్లలో 70 మంది ప్రమాదాలు బారిన పడి మరణించారని మండిపడ్డారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విస్మరించడం, సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే తరచూ ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆరోపించారు. ప్రమాదాలు నివారించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోవటం, ఇంకా 4 హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉన్నారు. 1 ఇండస్ హాస్పిటల్లో ఉన్నారు. 1 ఇక్కడ కేజీహెచ్లో ఉన్న సిఎస్ఆర్ వార్డులో ఉన్నారు. ఇప్పుడే ఇండస్ హాస్పిటల్కి వెళ్ళి 3 ఎవరైతే తీవ్ర గాయాలతోటి కాలిన గాయాలతోటి బాధపడుతూ ఉన్నారో
వాళ్ళని చూసి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడం జరిగింది। డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ కండిషన్ కూడా చాలా క్రిటికల్ గా ఉంది। ఎందుకంటే మోర్దన్ 70% బాండ్స్ అయినాయి। పాజిబిలిటీ అనేది చెప్పలేని సరక డౌట్ఫుల్ అన్నట్టుగా డాక్టర్లు చెప్తా ఉన్నారు। ఇప్పటికే ఇద్దరు చనిపోవడం జరిగింది। మనం ఒక్కసారి దీని గురించి మనం ఆలోచిస్తే విశాఖ నగరం అనేది ఈ రోజు దేశవ్యాప్తంగానే ఒక పేరొందిన నగరం। అన్ని చోట్ల కూడా పరిశ్రమలు కావాలి, యువతకు ఉపాధి రావాలంటే పరిశ్రమలు రావాలి। కానీ పరిశ్రమలు కూడా వచ్చేటప్పుడు ఏదైతే సేఫ్టీకి సంబంధించి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఆ ప్రికాషన్స్ తీసుకోకుండా పరిశ్రమలు అనేది ఎక్కడ కూడా రాకూడదు। ఇది ఒక మేజర్ యాక్సిడెంట్ అంటే విశాఖపట్నం నగరం ఎలాగైతే ఒక ప్రశాంత నగరం అంటున్నామో దీన్ని ఎలా ఉందంటే ఇప్పుడు ప్రజలకు ఈరోజు ఒక ఆటం బాంబు పైన కూర్చున్నట్టు ఉంది నగరం। ఎప్పుడు ఏది పేలుతుందో, ఎప్పుడు ఎవరు చనిపోతారో, ఎప్పుడు ఎలాంటి సంఘటనలు వస్తుందో తెలియని పరిస్థితి ఈరోజు విశాఖ నగరానికి ఉంది। ముగ్గురు చనిపోయారు కదా, బ్యాండ్ అయితే చనిపోయినప్పుడు అమర్నాథ్ గారు ఏమన్నారో, మా జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా ఉన్నారు, కమిటీ వేసాం, కంపెనీల మీద తీవ్రమైన చర్య అన్నారు। తర్వాత ఇంకో కంపెనీ కలిపోయింది, ఆ రెండు కంపెనీలు ఎస్ఈఎల్లో అచ్చాపురలో చనిపోయినారు। ఇప్పటికీ ఆ రిపోర్ట్ ఏముందో చెప్పలేదు అమర్ గారు, అదే ఇప్పటికి వచ్చే యాక్షన్ చెప్పలేదు। ఒక ఇండస్ట్రీ మినిస్ట్రీ జిల్లా ఉన్నప్పుడు నీ బాధ్యత కదా, మీరే అన్నారు మా ముఖ్యమంత్రి గారు పర్టికులర్గా ఉన్నారని, ఇలాంటి యాక్షన్ కానీ తీసుకుని ఉంటే మా డిమాండ్ ఏంటంటే ఇలాంటి యాక్షన్ చేసినప్పుడు పరిహారం కాదు, ప్రాణానికి విలువ డబ్బు కాదు, చర్య। ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని ఎందుకు ప్రాసిక్యూట్ చేయరు? నేను గతంలో పార్మాజీ అది డిమాండ్ చేశాను, కంపెనీ రెండు కంపెనీలు మీరు ప్రాసిక్యూట్ చేయండి, అది సూసైడ్ కింద పెట్టండి, కమిట్మెంట్ మరల కింద పెట్టండి, ఎందుకు భయపడరు? కారణం ఏంటంటే చెప్పారు మా పెద్దల గంట గారు, ఎమ్మెల్యే గారు, ఎక్స్ మినిస్టర్ గారు, ఆడిటింగ్ లేదు, పద్ధతి లేదు, ఒక ఇండస్ట్రీ మినిస్టర్ గారు నువ్వు చెప్పిన మాట అమర మాట అమలు కాలేదు, కమిటీ అనౌన్స్ చేశారు, ఎవరో యూనివర్సిటీ వాళ్ళు అన్నారు, అక్కడ వాళ్ళు పేరు చెప్పారు, ఏమైంది కమిటీ, ఏమిచ్చింది రిపోర్టు, ఇలా చేసుకుని బొమ్మని ఇచ్చింది రిపోర్ట్ అమర్నాథ్ గారు చెప్పండి। అందుచేత ఆడిటింగ్ లేదు, దయని ఎవరైతే ఫ్యాక్టరీ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇక్కడ కరప్షన్ చేశాడని చెప్పి సస్పెండ్ చేయాలని నేను రికమెండ్ చేస్తే నేను డైరెక్టర్ చేసింది గవర్నమెంట్. ఇంకా ఎంత గొప్ప గవర్నమెంట్ అంటే విశాఖపట్నాన్ని నాశనం చేసినటువంటి చంద్రశేఖర వర్మని ఇప్పుడు డైరెక్టర్ చేశారు, అంటే డబ్బులు బాగుసులు చేస్తాడని ఎక్కడ భయం ఉంటుంది? రెండోది మా డిమాండ్, ముందు ఎంక్వైరీ, జుడిషియల్ ఎంక్వైరీ వేయండి, మీ దిక్కుమాల కమిటీలు మాకు అక్కర్లేదు, ఇది మూడో యాక్సిడెంటు, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా మేనేజ్మెంట్ అరెస్ట్ చేయండి। ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు మరణించగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు, వీరు ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు। మెరుగైన చికిత్స కోసం వైద్యుల సూచన మేరకు కార్పొరేట్ హాస్పిటల్కు తరలించే అవకాశం ఉంది। సింహాచలం గిరి ప్రదక్షిణకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ మల్లికార్జున అధికారులతో కలిసి పరిశీలించారు। గిరి ప్రదక్షిణ మార్గంలో శనివారం కలెక్టర్ పర్యటించారు, లుంబిని పార్క్, వెంకోజీపాలెం, మాధోదార ప్రాంతాలను పరిశీలించారు, అక్కడ చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సూచించారు, భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు। కలెక్టర్తో పాటు జేసీ విశ్వనాథన్, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, సింహాచలం దేవస్థానం ఈవో త్రినాథరావు తదితరులు ఉన్నారు। గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని నగర మేయర్ గొలుగాని హరి వెంకట కుమారి అన్నారు। జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మతో కలిసి లూమిని పార్క్, వెంకోజీపాలెం, మాధోదార, మురళీనగర్, ఎన్ఎస్టీఎల్ రోడ్, పాత గోసాల, సింహాచలం, అడివరం, పెదగదిలి, హనుమంతువాక, విశాలక్ష్మీనగర్ తదితర ప్రాంతాల్లో శనివారం పర్యటించారు। లూమిని పార్క్ వద్ద స్నానం చేసేందుకు ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు। గిరి ప్రదక్షిణ జరిగే సమయాల్లో వాహనాలకు అనుమతి లేదని, ముందస్తుగా అవసరమయ్యే వస్తువులన్నీ తెచ్చుకోవాలని అన్నారు। ఇప్పటికే పాడైన రోడ్లను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేశామని మేయర్ చెప్పారు, భక్తుల కాళ్లకు రాళ్లు గుచ్చుకోకుండా శుభ్రం చేయిస్తున్నామని తెలిపారు। పర్యటనలో అదనపు కమిషనర్లు శ్రీనివాసరావు, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు।
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభమైంది. దక్షిణ నియోజకవర్గం 41వ వార్డ్ పరిధిలోని జోన్ 5 కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఒక్క 41వ వార్డులోనే 302 ఆర్జీలు వచ్చాయి. వాటిని జగనన్న సురక్ష పథకంలో లబ్ధిదారులకు అందజేస్తామంటున్న ఎమ్మెల్యే వాసుపల్లితో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి జగనన్న సురక్ష కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఇక్కడ జ్ఞానాపురంలోని జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రారంభించడం జరిగింది. ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు సార్. ఈరోజు ఈ కార్యక్రమం ఎన్ని రోజులు జరగబోతుంది? దీంట్లో ఏ సమస్యలు పరిష్కారం కాబోతుంది? 24న జూన్ లాంచ్ చేసాం ఈ ప్రోగ్రాము, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్. 70,000 కుటుంబాలు దక్షిణ నియోజకవర్గంలో ఉంటే జల్లెడ పడుతూ ఉన్నాం. ప్రతి గృహాన్ని టచ్ చేస్తాము, ప్రతి ఓటర్ని కూడా మనసిప్పి మాట్లాడతాము, సమస్యని చెవులారా వింటాము. ఆ సమస్య పరిష్కారం అందించడమే ఈ జగనన్న సురక్ష ముఖ్య ఉద్దేశం. దీనిలో భాగంగా ఒక 4 సచివాలయాలు జ్ఞానాపురంలోనేమో 41వ వార్డుకు ఉంటే మా కార్పొరేటర్ గారు పూర్ణిమాదేవి గారు ఆధ్వర్యంలో కోడిగుడ్డ శ్రీధర్ గారు, అలాగనే వేలంగ్ గారు, మరి జోనల్ కమిషనర్ గారు వారి టీం బృందం, సచివాలయాలు 4 సచివాలయాలు స్టీము, అలాగ మా ఇన్ఛార్జ్ వరిలో వేసం రామకృష్ణ గారు, మరి అందరూ కూడా సమక్షంలోనేమో కంప్లీట్ చేస్తే ఈ 1 వీక్లో మాకు 300 గ్రీవెన్సెస్ వచ్చాయి. అంటే చూడండి, ఇమాజిన్, ఈ 1 వీక్ మేము ఇంట్లో పడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోతే, అంటే ఒక 4 సచివాలయాలకే 300 గ్రీవెన్సెస్ వస్తే 15,000 సచివాలయాలు రాష్ట్రం మొత్తం మీద ఉండే సచివాలయాల్లో ఎన్ని గ్రీవెన్సెస్ వస్తాయి? అంటే మనం అనుకుంటాం అన్నీ చేసేసాం అనుకుంటాం, కానీ ఎక్కడో దగ్గర లోపం అనేది టెక్నికల్ రీజన్స్తో ఉంటుందన్నమాట. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఎలా ఎగ్గొట్టాలా, ఏ పథకమైనా పెడితే ఆ పథకంలోని ఎంత డబ్బు మిగుల్చుకోవాలి, 100% కాకుండా ఒక 50% 30% ఇచ్చి మమ అనిపించాము ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసాంలే అని చెప్పేసి, కానీ అలా కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, మానసిక పుత్రిక. సో అంటే ఈరోజు ఈ ప్రోగ్రాం వల్ల సాచ్యురేషన్ తీసుకొని వచ్చేసి సమస్యలని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ క్రీడ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలిజియన్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, అటు జనసేన అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, సిపిఎం అవ్వచ్చు, సిపిఐ అవ్వచ్చు, ఏ పార్టీకైనా సరే పేదవాడిని మాత్రం హ్యుమానిటరీతో చూడమని చెప్పేసి అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ హ్యుమానిటరీతో చూస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దాంట్లో భాగంగా ఈరోజు ఈ 300 మందికి కూడా గ్రీవెన్సెస్లు వచ్చినవి, ఫ్యామిలీ సర్టిఫికేట్ అవ్వచ్చు, ఒక రేషన్ కార్డ్ అవ్వచ్చు, లేదనుకుంటే ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ అవ్వచ్చు, అన్ని ఒక ఏది మన ఆరోగ్యశ్రీ కార్డు అవ్వచ్చు, పెన్షన్స్ అవ్వచ్చు, అన్నీ అందిస్తా ఉన్నాము. దానికోసం ఈ వేదిక వేసాము, ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాము. దీనికి కష్టపడిన మా పూర్ణిమాదేవి గారు, ముఖ్యంగా కార్పొరేటర్ గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. మేడం చెప్పండి, ఫస్ట్ టైం నియోజకవర్గంలో మీ వార్డులో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది, మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే ఇప్పుడు మాకు 300 పైగా వచ్చాయి. ఇప్పుడు అంటే వీళ్ళందరికీ ఇంత సమస్య అంటే ఏదో ఒక చిన్న సమస్య, అంటే పెద్ద పెద్ద సమస్యలు కావు. ఏవో కార్డులోని కార్డు వాళ్ళకి స్ప్లిట్ అవ్వకపోవడమోనో, లేకపోతే ఇంకా రేషన్ వాళ్ళకి కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేసి అది వాళ్ళకి పెన్షన్ అయిపోవడం అని, ఇలాంటి సమస్యలన్నీ చాలా ఇంతమందికి ఉన్నాయని మరి ఈ ప్రోగ్రాం పెట్టడం వల్లే మాకు తెలిసింది. మరి మాకు 300 వచ్చాయి అంటే మరి ఇంకా మరి మొత్తం మన రాష్ట్రంలో చూసుకుంటే ఎంతమందికి ఇలాంటి సమస్య ఉందో, మరి ఇంత మంచి ఆలోచన అనేది ఆయనకి, అంటే ఏదో పథకాలు పెట్టామా వచ్చాయి అనే కాకుండాను అందరికీ అందాలి, ప్రతి ఒక్కరూ ఈ ఫలాలను తీసుకోవాలి, అందరూ సంతోషంగా ఉండాలి, పేదవారందరూ సంతోషపడాలి, మెయిన్గాను వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో మళ్ళీ ఈ విధంగా మంచి ఆలోచన చేసి మళ్ళీ పెట్టడం జరిగింది. మరి మా వార్డులో ఈరోజు స్పాట్లోనే ఇంతమందికి అవుతున్నాయి, జిల్లా స్థాయి అధికారులందరూ ఒకే చేట చేరి మరి వెంటనే అందరికీ అయ్యేట్టు చేయడం అనేది నాకు నిజంగా సంతోషంగా ఉంది. చెప్పండి సార్, ఏవి ప్రాబ్లమ్స్? ముందుగా ఈ ప్రభుత్వం మనకి జగనన్నకి చెబుదామని చెప్పి కార్యక్రమం గత నెల 9వ తారీఖున స్టార్ట్ చేసింది.
దాని ద్వారా సీఎం గారి ఆఫీస్లో కూడా ఒక ప్రత్యేకమైన డాష్ బోర్డ్ పెట్టి ఏవైతే గ్రీవెన్సెస్ ప్రజల నుంచి వస్తున్నాయో డైరెక్ట్గా సీఎం గారి దగ్గరికి వెళ్ళే విధంగా ఒక హెల్ప్ డెస్క్ని పెట్టారు. దాన్ని బేస్ చేసుకుని ఒక వన్ మంత్ తర్వాత ఏవి ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి గ్రహించి ఈ జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో ఎక్కువ మనకి లబ్ధిదారులకి ఏవైతే సర్టిఫికెట్స్ డిఫిషియట్ ఉన్నాయో రావట్లేదో వాటన్నిటినీ ఐడెంటిఫై చేసి ఈ నెల 24వ తారీఖు నుంచి ఈ సర్వే స్టార్ట్ చేయడం జరిగింది. మన జ్ఞానాపురం జోన్ 5 జోనల్ ఆఫీస్ పరిధిలో 41వ వార్డులో గౌరవ కార్పొరేటర్ గారు పూర్ణిమాదేవ్ గారు, అలాగే శ్రీధర్ గారు, అలాగే గౌరవనీయులు ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ కుమార్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో మా సచివాలయంలో ఉండే వాలంటీర్లు అలాగే సచివాలయ సిబ్బంది అంతా కూడా క్లస్టర్ వారీగా ఇక్కడ ఉండే 4 సచివాలయాల్లోని అన్ని గృహాలకి కూడా డోర్ టు డోర్ 100% తిరిగి మాకు సెపరేట్గా యాప్ ఒకటి ఇచ్చారు. దాంట్లో ఆ యాప్లో వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా అడిగి రాసుకుని అలాగే బయోమెట్రిక్ కూడా డివైజెస్ తీసుకుని వాళ్ళ ద్వారా ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు దక్షిణ నియోజకవర్గం 42 41వ వార్డులో పెద్దలు వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో జగనన్న సురక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం పేద ప్రజలు ఎవరైనా ఎక్కడ లబ్ధిదారులుగా లేకుండా ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి ఈ స్పాట్లో ఈరోజే మొత్తం వాళ్ళకి సర్టిఫికెట్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇవన్నీ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడింది. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన మమ్మల్ని భాగస్వామ్యం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా దక్షిణ నియోజకవర్గం 41 వార్డులో మా సౌత్ ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ గారు ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారిలు సురక్ష అనే ప్రోగ్రాంలో ఈరోజు మా వార్డు తరపున 362 మంది లబ్ధిదారులకు ఈరోజు లబ్ధి చేకూరుతుందండి. అయితే ముఖ్యమంత్రి వారిలు ఎంతో ఆలోచన మీద ఈ పథకం పెట్టారండి. చాలామందికి ఆయనకి ప్రతిదీ సర్వే తెలుస్తుంది. ఆయన విజయవాడలో కూర్చున్న ప్రతి వార్డులో ఏం జరుగుతుందో అన్నీ ఆయనకి పోసుకొచ్చినట్లు ప్రతిదీ తెలుస్తుంది. ఆయన తెలుసుకున్నారు ఈ విషయం. తెలుసుకొని ఇంకా చాలామందికి లబ్ధి చేకూరలేదని తెలిసి ఈరోజు మా గృహసారథులు, మా వాలంటీర్సు, నెక్స్ట్ మా ఇన్ఛార్జీలు అందరూ కలిపి ఓ ప్రోగ్రాం పెట్టి ఇంటింటికి వెళ్ళి ఎవరైతే లబ్ధిదారులు చేకూరలేదో వాళ్ళందరికీ ఈరోజు 362 మందికి మా వార్డులో ఇమీడియట్గా సర్టిఫికెట్లు అందిస్తామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం చెప్తున్నా. థ్యాంక్ యూ. ఇది జగనన్న సురక్ష కార్యక్రమం ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో ప్రారంభమైంది. జిల్లా నాయకులందరూ, జిల్లా అధికారులు, వాలంటీర్ సిబ్బంది అంతా కలిసి ఈ దక్షిణ 41వ వార్డులో సుమారు 362 మందికి ఆ సర్టిఫికెట్ ప్రదానం చేయడంతో పాటు వారి సమస్యలను కూడా పరిష్కారం చేస్తామని నాయకులు చెప్పారు. కెమెరాపర్సన్ గాయత్రి, సిటీవాబజ్ టీవీ, విశాఖ నుంచి. వైద్యుల దినోత్సవం సందర్భంగా ఇండస్ట్రియల్ ఏరియాలో లైఫ్ షేర్ బ్లడ్ సెంటర్ నేతృత్వంలో డెంటల్ జెన్ డెంటల్ ల్యాబ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వి సన్యాసరావు, డాక్టర్ పివి సుధాకర్, జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అడారి కిషోర్ కుమార్లు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. కరోనా సమయంలో లక్షలాది మందిని వైద్యులు రక్షించారని, వారి సేవలను ఎప్పటికీ మర్చిపోలేమని వక్తలు అన్నారు. డాక్టర్ పివి సుధాకర్ ను అడిషనల్ కమిషనర్ సన్యాసరావు తదితరులు ఘనంగా సత్కరించారు. 100 మందికి పైగా యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ ఎండీ డాక్టర్ శివప్రసాద్, డైరెక్టర్ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వారి యొక్క సంస్థలో సుమారు 100 మందితో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అతిథులుగా మేము అందరూ కూడా రావడం జరిగింది. దానితో పాటుగా ఈరోజు గతంలో మనకి మన విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతానికి పూర్తి స్థాయిలో సేవలు అందించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆంధ్ర మెడికల్ కాలేజ్ పూర్వ అధ్యాపకులు, మరి పూర్వ ప్రిన్సిపల్ అయినటువంటి పివి సుధాకర్ గారికి ఘనమైన సన్మానాన్ని ఇవాళ చేయడం జరిగింది. డాక్టర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయనకి ఈరోజు ఘన సన్మానం, సత్కారం ఇంటెలిజెన్స్ సంస్థ చేయడం జరిగింది. ఖచ్చితంగా రైతు వైద్యుడు పూర్తి స్థాయిలో పూర్తి కాలంలో ప్రతి యొక్క సమాజానికి, ప్రజలకి వారు అందుబాటులో ఉంటూ వారి యొక్క సేవ చేయడం ద్వారా వారిని ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఒక మంచి ఉద్దేశంతో ఇంటెలిజెన్స్ సంస్థ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మేము అందరం కూడా అభినందిస్తా ఉన్నాం.
జీవీఎంసీ 65వ వార్డు వాంబే కాలనీలో కొలువైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎంపీ విజయసాయిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా అన్న వితరణ నిర్వహించారు. 76వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ కుమారి దంపతులు ఆర్థిక సాయంతో భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల తదితరులు పాల్గొన్నారు. ప్రసిద్ధమైన ఈ యొక్క వెంకటేశ్వర స్వామి గాజువాక నియోజకవర్గంలోనే స్వామి 65వ వార్డులో ఈ వాంబే కాలనీ కొండపైన స్వామి కొలువుతీరిన స్వామి శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి. మనం ఏదైతే కోరుకుంటూ ఉంటామో కోరుకులు కోరుకులు తీర్చే స్వామి కొంగు బంగారమై స్వామి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింహగిరి ప్రదక్షిణతో భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం. 32 కిలోమీటర్ల మేర భారీ ఎత్తున ఏర్పాట్లు. తరలివస్తున్న భక్తజన సందోహం. ప్రభుత్వ అసమర్థత వల్లే తరచూ ఫార్మాలో ప్రమాదాలు. సాహితీ ఫార్మా మృతుల కుటుంబాలకు 1 కోటి రూపాయలు చెప్పిన పరిహారం ఇవ్వాలన్న టీడీపీ నేతలు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం. గిరి ప్రదక్షిణ మార్గాల్లో పర్యటించిన కలెక్టర్ మల్లికార్జున, మేయర్ హరివెంకట కుమారీలు. విశాఖలో ప్రారంభమైన జగనన్న సురక్షా కార్యక్రమం. ప్రజా సమస్యల పరిష్కారానికి చెక్కటి వేదిక అన్న ఎమ్మెల్యే వాసుపల్లి. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఎస్టీవీ న్యూస్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.